Hi friends, welcome back to our channel. ICET allotment order अच्छे release गवड़ा में अच्छे जरगींदी अच्छे चाना मंदी की अंदुलो college अच्छे allot अच्छे गवड़ा में अच्छे जरगींदी allot अच्छे वालो कुंदर happy गा उन्टे मरे कुंदर college ना चले जानी माक seat रा ले जानी कुछम depression लो उन्नुंटारो अच्छे वाला को समय अच्छे video ये अल्स कुना अच्छे इंका इन्नी seat लो नहीं counseling लो इंका इन्नी seats मिगले उन्नाई అందులో ఎంబీఏవి ఎన్ని ఎంసీఏవి ఎన్ని అనే విషయాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేశాను. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ కొడితే నాకు కొంచెం నెక్స్ట్ వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకో నిన్న రిలీజ్ చేసిన ఐసెట్ తొలి విడత సీట్ల కేటాయింపులో మొత్తం ఎంసీఏలో 99.82%, ఎంబీఏలో 86.44% సీట్లు అయితే భర్తీ అయ్యాయని అధికారికంగా వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. మొత్తం సీట్లు 26,200 సీట్లకు 23,001 సీట్లు అయితే నిండాయని వాళ్ళైతే క్లియర్గా చెప్పారు. 26,201 సీట్లకు 23,001 సీట్లు అయితే ఫిల్ అయ్యాయి అని వాళ్ళు చెప్పారు. అయితే మిగిలిన సీట్లు 3,000 మిగిలిన సీట్లు ఏంటంటే 3,192 సీట్లు, మళ్ళీ చెప్తున్నాను, నెక్స్ట్ ఫేజ్కు సంబంధించి 3,192 సీట్లు అయితే మిగిలినాయి. ఇవి సెకండ్ ఫేజ్లో భర్తీ చేస్తారనైతే వాళ్ళు చెప్పారు. ప్రభుత్వ కాలేజీలో ఉన్న అన్ని ఎంసీఏ సీట్లన్నీ నిండిపోయాయి. అలాగే ఎంబీఏ సీట్లలో 94.6% అయితే సీట్లు భర్తాయని కూడా చెప్పారు. గవర్నమెంట్ కాలేజీలో అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ఎంసీఏ కాలేజీలో ఎంసీఏ సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. ఎంబీఏలో మాత్రం 94.61% సీట్లు ఫిల్ అయ్యాయని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ రెండు కోర్సులు కలిపి ఈడబ్ల్యూఎస్ కోటాలో 829 సీట్లు భర్తీ చేశారని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. 829 సీట్లు భర్తీ చేశారు. అలాగే ఎవరు ఈ మిగిలిన 3,192 సీట్లలో ఎంబీఏ 3,189 సీట్లు ఎంబీఏ ఉన్నవి. అలాగే ఓన్లీ 3 సీట్లు మాత్రమే ఎంసీఏవి మిగిలిపోయి ఉన్నవి. ఇవి ప్రస్తుతానికి అఫీషియల్గా మిగిలినటువంటి సీట్స్. అయితే మీరు ఇంకో విషయాన్ని గుర్తించుకోవాలి, ఇంకా చాలామందికి కాలేజ్ నచ్చని వాళ్ళు ఉంటారు, సెకండ్ ఆప్షన్స్ ఉంటాయి, కనుక మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఆల్మోస్ట్ ఈ 3,000 అంటే ఆల్మోస్ట్ 1,000-2,000 మంది సెకండ్ ఫేజ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, కనుక అవి కూడా అందుబాటులో ఉంటాయి. 2,000-3,000 మంది సెకండ్ ఫేజ్కి వెళ్తారు కాలేజ్ నచ్చని వాళ్ళు, లేకపోతే వేరే వేరే కారణాల వల్ల ఫీజు ఎక్కువని వెళ్ళలేని వాళ్ళు, ఇట్లాంటి రీజన్స్ వల్ల సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. కాబట్టి దాదాపు ఇంకా సీట్లు నా అంచనా ప్రకారం ఇంకా 2,000-3,000 సెకండ్ మంది విద్యార్థులు సెకండ్ ఆప్షన్స్కి వెళ్ళే ఉంటుంది, కనుక రాని వాళ్ళైతే ఈసారి ఖచ్చితంగా ప్లాన్ చేయండి పర్ఫెక్ట్గా. అలాగే సీట్ వచ్చిన వాళ్ళైతే ఈ నెల 21 లోపు ఫీజు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉందని క్లియర్గా వాళ్ళైతే మెన్షన్ చేశారు. ఈ నెల 21లో లాస్ట్ డేటు, ఆన్లైన్లో ఫీజు పే చేసి సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. అలాగే ఎవరైతే సీటు కన్ఫామ్ చేసుకున్నవారో ఈ నెల 28 నుంచి 31 వరకు కాలేజీలో సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఐసెట్కు ఫస్ట్ ఫేజ్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్తాను, మొత్తం సీట్లు అయితే 3,192 సీట్స్ అయితే మిగిలిపోయినాయి. అందులో ఎంబీఏ వచ్చేసి 3,189, ఎంసీఏ వచ్చేసి 3 సీట్లు. ఐ హోప్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.